జేఎన్టీయు కాకినాడ R23 రెగ్యులేషన్ క్వశ్చన్ పేపర్ మోడల్. ఇక్కడ మనకి టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 క్వశ్చన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో ABCDEFGHIJ ఈ విధంగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇవ్వడం జరిగింది. 2 × 10 = 20 మార్క్స్ అన్నమాట. అంటే కంపల్సరీ రాయాల్సిందే, చాయిస్ పాటినటువంటిది ఎటువంటిది ఉండదు. ఏది ఫస్ట్ క్వశ్చన్లో 2 × 10 = 20 మార్క్స్ అంటే మనకి సిలబస్ ప్రకారం చూసుకుంటే 5 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి 2 × 5 = 10 క్వశ్చన్స్ అన్నమాట. 2 × 5 = 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఏది ఫస్ట్ క్వశ్చన్లో ఎటువంటి చాయిస్ అనేటువంటిది ఉండదు. ఇక సెకండ్ క్వశ్చన్ నుంచి 6th వరకు, సెకండ్ నుంచి 6th వరకు, సెకండ్ నుంచి 6th వరకు అంటే ఏంది, సెకండ్, 3rd, 4th, 5th, 6th టోటల్గా 5 క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎయిదర్ ఆర్ టైప్. ఎయిదర్ ఆర్ టైప్ అంటే ఇది లేక అది అని అర్థం. అంటే ఇక్కడ మనకి చాయిస్ పార్ట్ ఉంది. ఇక్కడ మనకి చాయిస్ పార్ట్ అనేటువంటిది ఉంది. ఈ 5 క్వశ్చన్లు కూడా 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రాయడం జరిగింది. 5 యూనిట్స్ నుంచి మనం 10 మార్కుల క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా ఒక్కొక్క క్వశ్చన్ అనేటువంటిది అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ చూడండి. యూనిట్ 1 నుంచి సెకండ్ క్వశ్చన్, ఏబీ ఉంది, ఓవర్ ఆర్ ఏబీ ఉంది. సో ఇప్పుడు పైన ఏబీ కానీ కింద ఏబీ కానీ మనకి ఏదైతే బాగొచ్చో ఆ రెంటిని చూస్ చేసుకోవాలన్నమాట. పై ఏబీ కానీ కిందది కానీ. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ అంటే సెకండ్ యూనిట్ నుంచి 3rd క్వశ్చన్, దీనికి కూడా సేమ్ ఏబీ ఇచ్చాడు, ఓవర్ ఆర్ ఏబీ ఇచ్చాడు. సో పైన ఏబీ కానీ కింద ఏబీ కానీ చూస్ చేసుకోవటం అనేది జరిగేది. అదేవిధంగా 4th క్వశ్చన్ అంటే 3rd యూనిట్ నుంచి 4th క్వశ్చన్ ఇచ్చాడు, పైన ఏబీ కానీ కింద ఏబీ కానీ, పైది కానీ కింద కానీ ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కింద ఏబీ 2 వచ్చు అనుకోండి, కింద ఏబీ మాత్రమే రాయాలి. అలా కాకుండా పై దాంట్లో ఏ వచ్చు, కింద దాంట్లో బి వచ్చు అనుకుని ఆ విధంగా రాశారనుకోండి, ఆ విధంగా రాస్తే ఒకటి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఏకి 3 మార్క్స్ వచ్చాయనుకోండి, కింద బీకి 4 మార్క్స్ వచ్చాయనుకోండి, 3ని చాయిస్ కింద 4ని 4 మార్క్స్ వచ్చినటువంటి దాన్ని ఎవాల్యుయేషన్ చేయటం అనేది, అంటే కన్సిడరేషన్ చేయడం అనేది జరిగిద్ది అన్నమాట. అదేవిధంగా 5th క్వశ్చన్ కింద 4th యూనిట్ నుంచి రావడం జరిగిద్ది. పైన ఏబీ కానీ కింద ఏబీ కానీ ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి. అదేవిధంగా 6th క్వశ్చన్ కింద 5th యూనిట్ నుంచి రావడం జరిగింది. 6th క్వశ్చన్ అనేటువంటిది 5th యూనిట్ నుంచి రావడం అనేది జరిగింది. పైన ఏబీ కానీ కింద ఏబీ కానీ మనం చూస్ చేసుకోవటం అనేది జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 1లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 20 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 2 నుంచి 6th వరకు టోటల్గా ఉన్నటువంటి మనం రాసేటువంటిది క్వశ్చన్స్ 5 చాయిస్ కాకుండా, కాబట్టి 10 × 5 = 50 మార్క్స్ అన్నమాట. సో టోటల్గా మనకి 70 మార్క్స్ పేపర్ R23 రెగ్యులేషన్ ప్రకారం. ప్రతి సబ్జెక్టు కూడా మనకి 70 మార్క్స్ పేపర్ అనేటువంటిది ఉండడం అనేది జరిగింది. సో ఒకసారి మనం ఇంజనీరింగ్ కరిక్యులం R23 రెగ్యులేషన్ ఒకసారి చెక్ చేసుకుందాము. దిస్ ఇస్ ద R23 రెగ్యులేషన్ ఇంజనీరింగ్ రెగ్యులర్.
ఒకసారి చదువుతాం, జాగ్రత్తగా వినండి. ఎండ్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్. ఎండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది థియరీ సబ్జెక్ట్స్ షల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. దేర్ షల్ బి 6 క్వశ్చన్స్ అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. క్వశ్చన్ 1 షల్ కంటెన్ 10 కంపల్సరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 20 మార్క్స్ సచ్ దట్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. దే షల్ బి 2 షార్ట్స్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ యూనిట్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 2 to 6 దే షల్ బి ఎయిదర్ ఆర్ టైప్ క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ ఈచ్. స్టూడెంట్ షల్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 2 to 6 బి సెట్ బై కవరింగ్ 1 యూనిట్ ఆఫ్ సిలబస్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్.